హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. ప్రస్తుతం టాలీవుడ్లో ఓ రేంజ్లో దూసుకుపోతున్న హీరోయిన్లు రష్మిక శ్రీలీల అనే చెప్పాలి. ఇద్దరు కూడా స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంటూ ఒక తర్వాత ఒకరు పోటీ పడుతూ దూసుకుపోతున్నారు. అంతేకాదు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన పోటీ కూడా నెలకొందని చెప్పాలి. డైరెక్టర్లు కూడా హీరోయిన్ల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో సాధారణంగా కొన్ని సినిమాల్లో ఎంపిక చేసుకున్న హీరోయిన్స్ను ఏదో కారణం చేత తప్పించి వేరే వారిని తీసుకుంటూ ఉండడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ రష్మిక తప్పుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఆ ప్లేస్లోకి మరో యంగ్ హీరోయిన్ అయిన శ్రీలీల రావడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్లో యానిమల్ సినిమా చేస్తున్న రష్మిక మరోవైపు పుష్ప 2, రెయిన్బో వంటి సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు భీష్మ కాంబినేషన్లో నితిన్కి జోడీగా మరో చిత్రంలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఆమె స్థానంలో శ్రీలీల అవకాశాన్ని దక్కించుకుందని సమాచారం. ఇక భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి రష్మిక తొలగించి ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం చిత్రంలో కూడా పూజ హెగ్డే స్థానంలో శ్రీలీలను తీసుకోవడం, మరోవైపు రష్మిక స్థానాన్ని కూడా శ్రీలీలే లాగేసుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా మరొకసారి క్రేజీ కాంబో రిపీట్ కాబోతుందని ఆశించిన అభిమానులకు మళ్ళీ నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.